దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో అనంతపురం జిల్లా పెనుగొండ ఎంఆర్ఓ నాగరాజు, సిఐ శ్రీహరి, ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వర్క్షాప్ యజమానులకు, వ్యాపారస్తులకు, లాడ్జ్ మరియు హోటల్స్ యజమానులకు మీటింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా మళ్లీ వేగంగా విజృంభిస్తున్న మహమ్మారిని తరిమి కొట్టడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అలాగే ప్రజలను అప్రమత్తం చేయాలని, ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, కరోనా బారి నుండి కాపాడాలన్నారు. మీరు కూడా అప్రమత్తంగా ఉండి నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు తప్పకుండా పెట్టి జాగ్రత్తలు పాటించాలని సిఐ శ్రీహరి, ఎస్ఐ వెంకటేశ్వర్లు సూచించారు. మాస్కు లేకుండా బయట విచ్చలవిడిగా తిరిగే జరిమానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఈ రోజు నుంచి కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా నైట్ కర్ఫ్యూ ఉంటుందని, దయచేసి అందరూ సహకరించి కరోనా మహమ్మారిని పెనుకొండ మండలంలోకి రాకుండా చూడాలని ఎంఆర్ఓ నాగరాజు పేర్కొన్నారు. మనకి వైరస్ మాస్క్ ఎందుకు పెట్టుకుంటాం అంటే, మన వైరస్ అనేది మనం ఇన్ఫెక్ట్ కాకుండా మన ముక్కులోంచి నోట్లోంచి పెట్టుకుంటాం. ప్రపంచానికి కొత్త కరోనా వైరస్ వల్ల ఎవరు చేయలేదు. అంటే కరోనా వచ్చినప్పుడు అంటే బయట ప్రపంచం నుంచి ఇండియా నుంచి వాళ్ళు ఢిల్లీ పోయేవాళ్ళు, ట్రైన్స్ అన్ని బంధువులు ఉన్నాయి, రవాణా మొత్తం బస్సెస్ కార్ మొత్తం పెట్టేస్తే మీరు గమనించుకుంటారు. ప్రపంచం అంతా లాస్ట్ అయిపోయి వర్షం కావాలి. ఎందుకంటే ఫ్యాక్ట్ మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాల్సినటువంటి, మనకి శిక్షణ దగ్గర పోకుండా ఏం చేయాలి, ఏం శిక్షణ ఉన్నాయని తెలుసుకున్నటువంటి మనకి టెక్నాలజీ డెవలప్మెంట్ తెలుగు. తర్వాత ఈ లాక్డౌన్ 20లో వచ్చినప్పుడు లాక్డౌన్ అంత పెట్టడం జరిగింది. అయితే అప్పుడు వ్యాపారం గురించి కానీ, తర్వాత అదే మీ యొక్క ఎకనామికల్ కండిషన్స్ గురించి కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆలోచించలేదు. కానీ ప్రతిసారి కూడా మనము లాక్డౌన్ పెడితే ఏమైందంటే, కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారం చేసుకుని బ్రతికే వాళ్ళము కొంత ఎకనామికల్గా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి లాక్డౌన్ నేపథ్యంలో పోలేదు, ఓన్లీ కొంతవరకు మాత్రమే కర్ఫ్యూ వరకు ఆలోచించినారు. అయితే వాళ్ళు ఒక స్టెప్ తీసుకున్నారు గవర్నమెంట్. బట్ మనం మనకు ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కేసెస్ రిపోర్ట్ అయ్యే దాన్ని బట్టి మనమందరం కూడా ఇప్పుడు కూర్చొని మనం డిస్కస్ చేసుకుంటే కొంత బాగుంటుంది. చాలా చోట్ల మరి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిచి మరి చెరగొండలో మళ్ళీ మనకు ప్రమాదకరమైన పరిస్థితి రాబోతోంది. గతంలో లాస్ట్ ఇయర్ మనం